మన దగ్గర గుమ్మడికాయలు మహా అయితే 2-3 కేజీల బరువు ఉంటాయి. కానీ కెనడాలో 100 కేజీల బరువు ఉండే గుమ్మడికాయలు పండుతాయి. అలాంటి గుమ్మడికాయలను ఎంచుకొని వాటిని మధ్యలో కట్ చేసి లోపలి గుజ్జు తీసేసి పడవ మాదిరిగా తయారు చేస్తారు. అందులో ఒకరు కూర్చున్న నీళ్ళలో మునగదు, తెడ్డు సాయంతో వెళ్ళవచ్చు. ఏటా అలాంటి గుమ్మడికాయలతో చేసిన పడవలతో పందాలు పెట్టుకుంటారు. అంటే పడవ పందాల మాదిరిగా గుమ్మడికాయలతో రేస్ అన్నమాట. ఈ పోటీలకు పంప్కిన్ రెగట్టా అని పేరుంది. కెనడాలోని నోవాస్కోటియా ప్రాంతంలో ఉన్న పెసాక్విడ్ సరస్సులో ఈ పోటీలు నిర్వహిస్తారు. గుమ్మడికాయలకు రకరకాల రంగులు వేసి అలంకరించి మరీ తీసుకొస్తారు. ఇంతకీ ఈ రేసులు ప్రారంభించింది ఎవరో తెలుసా? 1999 డానీ డిల్ అనే వ్యక్తి వీటిని ప్రారంభించాడు. రకరకాల మేలు రకం గుమ్మడికాయలను ఆయన పండించేవాడు. ఇప్పుడు పంప్కిన్ రెగట్ట ఆ ప్రాంతంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కెనడా, అమెరికా దేశస్థులు అనేక మంది ఉత్సాహంగా పాల్గొంటుంటారు. విజేతలకి బహుమతులు అందిస్తారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఈ పోటీల్లో పాల్గొంటారు. ఫ్రెండ్స్, భలేగా ఉంది కదూ ఈ పంప్కిన్ వాటర్ రేస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.